ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. ఇంకోసారి ఎందుకోసమో అని చెప్పనంటే, అయోధ్యలో మొన్న సోమవారం రోజు మనకి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే, చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అని చెప్పనంటే, 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము ఈ యొక్క దీని మీద, అయోధ్య రామ మందిరం గురించి ఇంకో దాని గురించి అనేసి చాలామంది కన్ఫ్యూజన్ ఏంటి అని చెప్పనంటే, రామాయణం 500 సంవత్సరాల ముందైందా అని చెప్పను అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. 500 సంవత్సరాల క్రితము అయోధ్య రామ మందిరం మొన్న సోమవారం రోజు ఏదైతే కట్టారో దాన్ని అప్పుడున్నటువంటి ముస్లిం రాజులు గుడి మీద వాళ్ళ మసీదు కట్టుకున్నారు. అంతేగాని 500 సంవత్సరాల ముందు రామాయణం జరగలేదు. కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగింది. రామాయణ రాముడు అవతారం తర్వాత కృష్ణుడు అవతారం వచ్చింది. కృష్ణుడు అవతారం తర్వాత మనకి కలియుగం స్టార్ట్ అయింది. సో దీని మీద అని చెప్పను అనేసి కొంత క్లారిటీ అనేది వస్తుంది అనేసి నేను ఈ మాట చెప్తోంది. నాకున్నటువంటి చిన్న బుర్రతోటి ఆలోచించి, లేకపోతే చదివిన దాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి అనేసి. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, ఈ రామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచం మొత్తం జరుపుకున్నారు. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక బ్రిటన్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, లేదు అని చెప్పనంటే కెనడా కావచ్చు, ఈవెన్ చైనాలో కూడా జరుపుకున్నారు. అట్లాగే న్యూజిలాండ్, స్పెయిన్, ఇట్లా చెప్పుకుంటూ పోయామంటే చాలా దేశాలు ఉన్నాయి. చాలా దేశాల్లో అక్కడ ఉన్నటువంటి హిందూ గుళ్ళల్లో చాలా చోట్ల అన్నదానము, లేదు భక్తులకి అన్నప్రసాదము అని చెప్పననేసి కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది. నా సొంత పిల్లలు, నేను చెప్పేది మా పిల్లలు అని చెప్పనంటే, ఓకే బంధువులు వాళ్ళందరూ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఇంకో దగ్గర ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో అన్ని చోట్ల నుంచి అందరికీ ఫోన్లు చేసి మాట్లాడి ఇచ్చేసిన తర్వాత అని చెప్పను అనేసి వాళ్ళు చెప్పిన మాట ఇదన్నమాట. అయితే ఒకే ఒక దేశము చాలా కోపంతో ఊగిపోయింది, లేకపోతే చిందులేసింది, తోకకాలిన కోతిలాగా ఎగిరింది ఏది అని చెప్పను అనేది అది అందరికీ తెలిసిందే. మన పక్క దేశము పాకిస్తాను. ఇది కాకుండా దేశంలోనే ఉన్నటువంటి కొంతమంది లౌకికవాదులు అనేసి అంటూ ఉంటారు. సో వాళ్ళు అటు ఆడ కాదు ఇటు మగ కాదు అని చెప్పని అన్నట్టుగా ఇచ్చేస్తూ ఉంటారు. అదంతా కూడా ఓట్ల రాజకీయం, దానికి మనం చేయగలిగింది ఏం లేదు. దీంట్లో ఏంటి అని చెప్పనంటే, అందరూ సమానం మాకు అనేసి మీటింగ్ల ముందు చెప్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారో వాళ్ళని కలుపుకోవటము, వాళ్ళతోటి మాట్లాడటము, మీ కులమే గొప్ప, మీ మతమే గొప్ప అనేసి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో దానికి మనం చేయగలిగింది ఏం లేదు. మన సొంత ఆలోచన, మన సొంత కులం కావచ్చు, మన సొంత ఏమంటారు మతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది లేదు, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా అది చేయట్లేదు ఇక్కడ. అదే వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం ఇండియాలో ఫస్ట్ నుంచి కూడా. గత 75 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలు, సరే కొంతకాలంగా కొంత మార్పు అనేది వచ్చింది ఇంకోటి అనేసి మన యూట్యూబ్లో కానీ, లేదు వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంకో దగ్గర కానీ, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. సరే ఏది ఏమైనా కానీ ఒక హిందువుగా నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను అట్లా అని చెప్పని అనేసి, ఆ హిందూ దీని మీద అనేసి ఏవైతే ఓట్ రాజకీయాలు చేసే అటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాటికి నేను దూరం. ఎందుకోసమని చెప్పారంటే, ముందు నేను మనిషిని మనిషిగానే చూస్తాను అది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, మనకి నేను చెప్పేటువంటి మాట కావచ్చు, లేకపోతే చెప్తున్న విషయాలు కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, అందరికీ నచ్చాలి అని చెప్పననేటువంటి గ్యారంటీ కానీ రూల్ కానీ ఏమీ లేదు. ఎందుకంటే అందరికీ మంచి ఆలోచన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికి నేను చేయగలిగింది ఏం లేదు. అందరికీ మంచి అలవాట్లు ఉండాలి అని చెప్పని అనేసి కూడా మనం అనుకోలేం కదా. ఎందుకంటే మనం ఏదైతే చెప్తున్నామో అది నమ్మకంగా, మన మీద మనకున్నటువంటి నమ్మకాన్ని మనం ఇతరులకి ముందున్న వాళ్ళకి కల్పించటము అని చెప్పని అనేది
చాలా ఇంపార్టెంట్. అది ఇది నేను చాలాసార్లు చెప్పటం జరిగింది. అంటే అది ఎందుకోసమో అనేది నేను చెప్తాను. ఎందుకంటే నమ్మకం అనేది చేసే పనిలో కనపడాలి, అంతేగాని చెప్పే మాటల్లో కాదు. సో చేసే పనిలో కనబడటం కోసమో అని చెప్పిన అనేది నేను కొంత ప్రయత్నం అనేది చేస్తున్నాను. అది దగ్గర దాకా వచ్చింది. నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి ఒకటి రెండు ఇష్యూసు బహుశా తొందరలోనే క్లియర్ అవుతాయి. నాకు మేబీ ఒక వారం 10 రోజుల్లో క్లియర్ కావచ్చు. సో క్లియర్ అయినాయి అని చెప్పనంటే కనుక దీని మీద అని చెప్పననేసి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయటానికి అని చెప్పననేసి రెడీ అవుతాను. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, ఎవరైనా కానీ, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకటి డబ్బు, రెండు చేసే పని, మూడు టైం. అనుకున్నది ఏదైనా సరే ఇప్పుడు చేయకపోతే ఇప్పట్లో చేయలేం. కొన్ని పనులు అయితే ఎప్పటికీ చేయలేం. మనం చేద్దాము అనేసి అనుకుంటాం, అది వీలు పడదు లేదు అని చెప్పనంటే కనుక మనకి టైం సరిపోదు, లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే చేద్దాము అనేసి ముందుకెళ్ళినా కానీ వెనక్కి లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా చాలా ఇష్యూస్ అనేవి అడ్డం పడుతూ ఉంటాయి. సో కాబట్టి మంచో చెడో ఏది చేయాలి అనుకున్నా కానీ చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి అనేసి నీకే తెలుస్తుంది. దాన్ని బట్టి ఏం చేయటమో అని చెప్పి అనేసి ఆలోచించుకొని ముందుకెళ్ళటానికి అనేసి అవకాశం ఉంటుంది. ఎందుకోసమో అని చెప్పనంటే, ఇక్కడ తెలివి అనేది తెలివిగా మనం ఆలోచించి మనం తీసుకునే నిర్ణయము, మాట్లాడే మాట, చేసే పని ఇన్ టైంలో, అది కూడా చేసే పని, ఇవన్నీ కూడా ఎవరి సొత్తు కాదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, తెలివి ఎవరి సొత్తు కాదు. ఇది నేను ఎందుకోసం చెప్తున్నాను అని చెప్పనంటే, నేను రీసెంట్గా హనుమాన్ సినిమా చూడటం జరిగింది. సంక్రాంతికి రిలీజ్ అయిన దాంట్లో 4 సినిమాల్లో హనుమాన్ ఒకటి, అదొకటే చూశాను, మిగతావి చూడలేదు. అది కాన్సెప్ట్ కానీ లేదా ఇంకోటి కానీ అని చెప్పిన అనేది గ్రాఫిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తక్కువ బడ్జెట్లో చిన్న డైరెక్టర్, యంగ్ డైరెక్టర్, యంగ్ హీరో, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినటువంటి హీరో. ఇది చాలా బాగుంది సినిమా. ఎక్కడ బోర్ అనేది, ఓకే మధ్యలో కొంత స్లో అనేది సినిమా నడుస్తున్నా కానీ ఎక్కడ బోర్ అనేది కొట్టలేదు. లాస్ట్ 20 నిమిషాలు సినిమా మటుకు సూపర్గా ఉంది. నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే నా కళ్ళతోటి నేను చూసింది, నా చెవులతో విన్నదే నేను నమ్ముతాను. ఎవరో చెప్పింది, ఎవరో చూసి నాకు నా చెవునేసింది, నేను నమ్మను. అది విషయం అన్నమాట. సో ఇది ఎందుకోసం చెప్తున్నాను అంటే, యాక్టర్ కావచ్చు, స్టోరీ రైటర్ కావచ్చు, లేదు డైరెక్టర్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి అని చెప్పనంటే, తెలివిగా ఆలోచించి ఎప్పుడెప్పుడు ఏమేమి తీయాలి, ఎంత మటుకు తీయాలి, ఎక్కడ ఎడిటింగ్ చేసుకోవాలి అని చెప్పడం అనేది అంతా పర్ఫెక్ట్గా కుదిరింది. కాబట్టి హనుమాన్ అనే సినిమా ప్రపంచం మొత్తంలో కూడా చాలా బాగా నడుస్తోంది. ఈరోజు కూడా రిలీజ్ అయ్యి 2వ వారం అయినా కానీ చాలా బాగా నడుస్తుంది. 2వ వారం ఏంటి, ఆల్మోస్ట్ 12వ తారీఖు రిలీజ్ అయింది అంటే ఇవాళ 28, సో 28 అని చెప్పనంటే ఆల్మోస్ట్ అంతే 2 వారాలు అనుకోండి. సో కాబట్టి తెలివి ఎవరి సొత్తు కాదు. తెలివిగా మనం ఆలోచించాము, తెలివిగా పనిచేసాము అని చెప్పనంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, ప్రతి మనిషికి మంచి చెడు అనేవి రెండూ ఉంటాయి. మనిషిలో కావచ్చు, మాటల్లో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఫోనే తీసుకుందాము, లేదా కంప్యూటర్ తీసుకుందాము, ల్యాప్టాప్ తీసుకుందాము. దాంట్లో ఒకటి సాఫ్ట్వేర్ అనేసి ఉంటుంది, ఒకటి హార్డ్వేర్ అనేసి ఉంటుంది. సాఫ్ట్వేర్ సాఫ్ట్గా పనిచేస్తుంది, హార్డ్వేర్ హార్డ్గా పనిచేస్తుంది అని చెప్పిన అనేది కాదు అక్కడ మీనింగ్. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. హార్డ్వేర్ అని చెప్పనంటే టోటల్గా ఉన్నటువంటి సిస్టమ్. సాఫ్ట్వేర్ అంటే దాంట్లో మనం వాడేటువంటి యాప్స్, ఈమెయిల్ యాప్స్ కావచ్చు, లేదా సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో కాబట్టి నాకు సాఫ్ట్వేర్ కంటే కూడా నాకు హార్డ్వేర్ అంటేనే ఎక్కువ ఇష్టము. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే ఏదైనా కానీ చేయగలము. ఎందుకంటే నేను కొంచెం హార్డ్గానే ఆలోచిస్తాను, మంచి వాళ్ళకి మంచిగా ఉంటాం, క్రిమినల్స్కి క్రిమినల్గానే ఆలోచించాలి. దొంగల్ని పట్టుకోవటానికి అనేసి కొన్ని సందర్భాల్లో మనం కూడా దొంగగా మారక తప్పదు. అది జీవితంలో చేయాల్సిందే, తప్పదది. సో నాకు సాఫ్ట్వేరు హార్డ్వేరు అనేవి రెండూ ఉన్నా, లేదు
నాకు హార్డ్వేర్ అనేది ఇష్టమైన ఏదైనా కానీ. సో అందరూ కూడా కొంచెం ఆలోచించుకొని మీ మీ పనులు, మీ యొక్క డబ్బు, మీ యొక్క టైము, మీ యొక్క ఆరోగ్యం, మీ కుటుంబ సమస్యలు అన్నీ తీర్చుకున్నారు అంటే బాగుంటుంది. లేదు అని చెప్పనంటే కనుక అండర్వేర్ కూడా మిగలదు, అది వేరే విషయము. సో అది ఇప్పుడు ఏపీ రాజకీయాలకు వచ్చాము అని చెప్పనంటే, ఒకళ్ళు ఇప్పుడు తొందరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి మనకి, హోప్ఫుల్లీ ఏప్రిల్లో ఉంటాయి మనకి ఎలక్షన్స్. ఒకళ్ళు అంటారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అని చెప్పండి అనేసి, ఒకళ్ళు అంటారు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి నాకు అనేసి, ఇంకోళ్ళు అంటారు హ్యాట్రిక్ ఛాన్స్ ఇవ్వండి నాకు అని చెప్పండి అనేసి. ఆ స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, నేను చెప్తుంది. సరే, హ్యాట్రిక్ ఛాన్స్ అనేది తెలంగాణలో లేకపోయింది, అది గవర్నమెంట్ మారింది, అది వేరే విషయము. ఇంకోళ్ళు అంటారు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అనేసి. సో అందరూ అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఛాన్స్ 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 అనేసి అంటున్నారు, కానీ పాపం ప్రజలకి ఏ ఛాన్స్ లేకుండా పోతుంది. ముష్టి పడేసిన డబ్బులు తీసుకోవటము, దానికి అలవాటు పడటము ఇంకోటి అని చెప్పని అనేసి ఉంది. సో ఒకటి ఏంటి అని చెప్పనంటే, ఆల్రెడీ తెలంగాణలో కావచ్చు లేదు ఆంధ్రాలో కావచ్చు, ఆంధ్రాలో అయితే ఇంకొంచెం ఎక్కువైంది, ఎందుకంటే మొన్నటి దాకా నవంబర్ దాకా తెలంగాణలో ఎలక్షన్స్ ఇది అనేసి అక్కడ ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ అయింది, ఆల్రెడీ నిన్న మీటింగ్ కానీ ఇంకోటి కానీ అనేసి అన్నీ జరిగినాయి. సో ఒకళ్ళు అంటారు సిద్ధం అని చెప్పని అనేసి ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు అంటారు యుద్ధం అంటారు, ఒకళ్ళు అంటారు బంధం అంటారు. సో మరి ప్రజలు దేనికి ఓటేస్తారు, లేదు ఎవరిని గెలిపిస్తారు ఏంటి అని చెప్పడం అనేది, అది రాజకీయ పార్టీలకు కావచ్చు, సర్వే చేసే కంపెనీలకు కావచ్చు, లేదు ఈవెన్ ప్రజలకైనా కానీ క్లియర్గా క్లారిటీగా ఉన్నట్టు కనిపించలేదు. స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, అది ఏమవుతుంది అని చెప్పడం అనేది ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చేదాకా కూడా ఎవరు ఏది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పారంటే, కొత్తగా కూడా పార్టీలు పెట్టిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, బట్ ఇంకా వాళ్ళ ఉనికి ఏం లేదు. అది మరి ఎక్కడి దాకా అవుతుంది ఏంటి అనేది తెలీదు. ఒకళ్ళకి ఒక పార్టీ గుర్తు క్యాన్సిల్ అయింది, సో క్యాన్సిల్ అయిన గుర్తును మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు. సో దానికి ఏమవుతుంది ఏంటి అని చెప్పండి అనేది తెలీదు. మరి ఏ రకంగా ఏంటి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు దాని మీద మళ్ళీ ఆ గుర్తు వెనక్కి తెచ్చుకోవటానికి అనేది తెలియదు మనకి. ఇంకా తెలంగాణకు తీసుకున్నాము అని చెప్పనంటే, ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 స్కీమ్లు, 6 గ్యారంటీలు ఇంకోటి అనేసి చెప్పిందో, సో దానికి ఏంటి అని చెప్పనంటే, ఒకటో రెండో వాళ్ళు ఇచ్చేశారు, ఒకటి ఫ్రీ బస్ స్కీము, ఇంకోటి ఇన్సూరెన్స్ దాని మీద అని చెప్పండి అనేసి. బట్ అది మిగతావి 4 ఉన్నాయి, ఇప్పటికీ చాలా రోజులు అయింది ఇంకోటి అనేసి ఆల్రెడీ ఆపోజిషన్ వాళ్ళు ఇచ్చేయటం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ దీని మీద అని చెప్పండి అనేసి 3 పార్టీలు కూడా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్కి అని చెప్పండి అనేసి 3 పార్టీలు రెడీ అవుతున్నాయి. అది ఎంత మటుకు వాళ్ళు ఎలక్షన్స్ని ఫేస్ చేస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి తెలంగాణలో. ఆంధ్ర తీసుకున్నాము అని చెప్పనంటే అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్కి అయ్యేటువంటి ఎంపీ సీట్లు. సో దాన్ని బేస్ చేసుకొని మిగతాదంతా కూడా నడుస్తుంది. అది ఏ రకంగా ఏంటి అని చెప్పండి అనేది చేసుకుని ఎలక్షన్స్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చెప్పగలము. ఇంకా దీని మీద అని చెప్పండి అనేసి తీసుకున్నామంటే, కొంతమందికి అన్ని విషయాలు తెలుసు కానీ సరైనటువంటి ఇన్కమ్ లేదు, సరైనటువంటి హెల్త్ ఉండదు, సరైనటువంటి ఉండటానికి వసతి ఉండదు, సరైనటువంటి వసతి ఉండదు, సరైనటువంటి బట్టలు ఉండవు, సరైనటువంటి చదువు ఉండదు, అయినా కానీ ఒంట్లో టన్నులు టన్నులు పొగరుంది వాళ్ళకి. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, మరి అది ఏం చూసుకొని అని చెప్పడం అనేది నాకైతే అర్థం కాదు అదనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం సొసైటీలో బతుకుతున్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిందే. ఎవరిని ఏది అనటానికి లేదు, ఎవరిని ఏమీ ఇచ్చేయటానికి లేదు.
అయితే ఒకటి ఇందాక నేను చెప్పినట్టు ఏంటి అని చెప్పనంటే, మీరు ఏది చేసినా కానీ ఇప్పుడు చేయాలి అనుకున్న పని ఇప్పుడే చేసేయండి. తర్వాత చేయటానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదైనా కానీ ఇమీడియట్గా చేసుకొని ముందుకెళ్ళండి. ఎనీహో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొంచెం ఫ్రీ అవుతాను, ఫ్రీ అయ్యాను అని చెప్పనంటే కనుక టోటల్గా పొలిటికల్ మీద అని చెప్పను అనేసి అన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి. థ్యాంక్ యూ.